ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తనల గ్రంథము 103వ కీర్తన 10-11 వచనాలు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మన అపరాధములను బట్టి ఆయన మనకు శిక్షను ఇవ్వలేదు, మన పాపములను బట్టి ఆయన మనకు శిక్ష దండన ఇవ్వలేదు. ఎందుకు అనగా సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీద ఆ దండనంతా మోపబడి ఉంది. ఇదిగో మనులను ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన కృప భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో అంత ఉన్నతమైనటువంటి కృపను మీ మీద దేవుడు కలిగి ఉన్నాడు. అయితే ఆ కృపకు పాత్రులగునట్లుగా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా ఆయన కృప ప్రతి నష్టము నుంచి విడుదల చేయగలదు, ప్రతి బాధ నుంచి విడుదల చేయగలదు, ప్రతి భయంకరమైనటువంటి వేదన శోధన నుంచి విడుదల చేయగలిగినటువంటి కృప దేవుని మహాకృప. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు నా మీద దయ చూపించట్లేదు దేవుడు, అసలు దేవుడు ఉన్నాడా, అసలు దేవుడు ఉంటే నన్ను చూస్తున్నాడా, నా ప్రార్థన వినిచూ ఉన్నాడా అని ఒకవేళ నీవు భయపడుతూ బాధపడుతూ ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుచూ ఉన్నారు. ఆయన కృప భూమికి ఎంత ఎత్తుగా ఆకాశం ఉందో అంత ఉన్నతమైన కృపను నీ మీద ఎల్లప్పుడూ చూపించేటువంటి దేవుడు ఆయన. భయపడుకు, ధైర్యముగా ఉండు. సమస్త కార్యములు తగు సమయమందు ఆయన నిన్ను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ప్రార్థనలో ఉండు. తప్పకుండా దేవుడు ఒక దినమున ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా దేవుడు నీ కార్యాన్ని జరిగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలు నాయన ఒకవేళ చితికిపోయి ఉన్నాయేమో ప్రభువ, ఒకవేళ నాయన ప్రభు నిరుత్సాహములో ఉన్నారేమో తండ్రి, అయ్యా ప్రభా మీరే సహాయము చేసి అయ్యా ఇదిగో తండ్రి ప్రభా బలహీనమైనటువంటి చేతులను బలపరచండి, నిరుత్సాహంలో ఉన్నటువంటి హృదయమును బలపరిచి మీరే ఉత్సాహముతో నింపమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా. అయ్యా మీ ఆకాశమంత ఉన్నతమైనటువంటి కృపను చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద కుమ్మరుంచి ప్రతి సమస్యను తీర్చమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా. ఈ వాక్యపు దీవెనలతోనూ ఈ దినకాలపు దీవెనలతోనూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన గొప్ప నామములో ఈ దీవెనలను చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరుడా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. ఈ సత్యవాక్యాన్ని, ధైర్యమునిచ్చేటువంటి దేవుని మాటలని, ఎలా ఆశీర్వాదాలు పొందుకోవాలో విపులంగా వివరంగా చెప్పేటువంటి ఈ అనుదిన వాక్యాన్ని అనేకులకు పరిచయం చేయండి. వారి జీవితాలు కూడా ప్రభువులో వర్ధిల్లాలి అనంటే వాక్యమే సరిచేయగలదు, వాక్యమే స్వస్థపరచగలదు, వాక్యమే బలపరచగలదు, వాక్యమే ఆదరించగలదు. ఈ సత్యవాక్యాన్ని అనేకులకు పరిచయం చేయండి. మీరు కూడా ఈ పరిచర్యలో, ఈ అనుదిన వాక్య పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉండి ఆశీర్వాదములు పొందుకోవాలని ప్రభు పేరు బట్టి, మీకు ప్రభు నామమును బట్టి మీకు ప్రేమతో మనవి చేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.